2014-19 మధ్య జరిగిన స్కిల్ అక్రమాలు చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని తేలిపోయిందని వైఎస్పీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబును ఆనాడు అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారన్నారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్ట్ జరగగా అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ భార్య పిల్లలు దత్తపుత్రుడు అంత గోల్ చేశారన్నారు. ఇప్పుడు ఈడీ వారి ఆస్తులను కూడా అటాచ్ చేసిందన్నారు. అప్పుడు 370 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును అప్పుడు అసెస్మెంట్ ప్రకారం ఆ ప్రాజెక్టును 3300 కోట్లకు పెంచి 3700 కోట్లకు పెంచి సో దాంట్లో 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి, మిగతా 90% సీమన్స్ అనే జర్మనీ కంపెనీ పెట్టుకుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న హెడ్ సీమన్స్కు సంబంధించి ఇక్కడ ఉన్న ఎండీతో ఎండీని మాట్లాడుకుని వాళ్ళకు జర్మన్ కంపెనీకి అసలు తెలియదు గ్రాంటింగ్ చేయడని చెప్పేసి మద్దతుపెట్టి వాళ్ళు రూపాయి పెట్టకుండా ఏపీ ప్రభుత్వం మాత్రం మొత్తాన 10% 371 కోట్లు రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు. ఇబ్బంది పెట్టినా కూడా డ్రాఫ్ట్ నోట్లలో దాదాపు 13 చోట్ల చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది. ఈ ఫైలు యాక్టివ్గా మూవ్ అయ్యేదానికి అన్ని రకాల సీఎం గారి సంతకం అప్పుడు పెట్టి తొందర పెట్టి ఆ డబ్బులు రిలీజ్ చేసి 371 కోట్లలో మొత్తం హవాల రూపంలో చంద్రబాబుకి వచ్చిన కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు అన్ని పేపర్లు రాయడం జరిగింది, అన్ని టీవీలలో చూపించడం జరిగింది. సో ఇది మళ్ళీ ఒకసారి నిజం చేస్తూ ఆ ఆస్తులు అటాచ్ చేసే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎక్కడ చూసినా తేకాట క్లబ్బులు, ఎక్కడ చూసినా మత్త కంపెనీలు, శాంతి భద్రతలు ఏమీ లేవు. ఇచ్చలవిడిగా తెలుగుదేశం నాయకులను పేరు చెప్పి అన్ని రకాలుగా దోచుకుంటున్న పరిస్థితి. సో అదే కాకోకుండా ఇంకా ఇసుక గురించి మనందరికీ బాగా తెలిసిన విషయం, టెంట్లు పెట్టి మధ్యలో బయట రికార్డింగ్ డ్యాన్స్లు బయట జరుగుతుంటాయన్నమాట, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. సో ఈ విధంగా జరుగుతున్న కార్యక్రమం ఉంటే కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఫ్రెష్గా మద్యం దుకాణాలు, మద్యం దుకాణాలకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బెదిరింపులతో తక్కువ మంది పాల్గొన్నారు యాక్షన్లో, అదే దిప్పులో అప్లికేషన్ పెట్టడంలో. సో తెలంగాణ కంటే తక్కువ ఆదాయం వచ్చిన పరిస్థితి అనమాట. అక్కడ కూడా 2 లక్షలే ఒక్కొక్క షాప్కు ఈ అప్లికేషన్ పెట్టడానికి. సో ఇక్కడ 2 లక్షలే, అక్కడ వచ్చిన ఆదాయం వేరు, ఇక్కడ వచ్చిన ఆదాయం వేరు ప్రభుత్వానికి. సో అదే కాకుండా దాదాపు దిప్పులు అంతా కూడా 90% తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఈ షాపులన్నీ వచ్చిన పరిస్థితి. ఇంకా అంతో ఇంతో 10% 15% వేరే వాళ్ళకి ఎవరికన్నా వచ్చినవి కూడా. ఇప్పుడు దాంట్లో మా వాటా ఎంత, మా వాటా కాకపోతే అది వదిలేసుకోండి, లేకుంటే మీకు ఇల్లు ఇచ్చి ఇల్లు ఎక్కడ దొరకకుండా చేస్తాం,
చేపలు పట్టడానికి ఇంకొకటి చేస్తామని చెప్పేసి డోజ్ చేశారు. బ్రాహ్మీకే బాయ బ్రాహ్మీ చేపలు బాయ మట్టి మట్టి ఎక్కడ పట్టిన పక్కన చేనులో ఉన్న వాళ్ళ చేనులలో ఉంది మట్టి తోలుకోవాలన్నా కూడా దాన్ని అరెస్ట్ చేసే కార్యక్రమం. అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్ని క్వారీలు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి, వరద బాధితులకు సంబంధించి దానికి వసూలు చేసి ప్రజల దగ్గర నుంచి దాతల దగ్గర నుంచి దాతల దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసింది తక్కువ, కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకునేది ఎక్కువ. వాళ్ళకేమన్నా ఈరోజు వరకు కూడా వైరల్ అవుతుందన్నమాట, వరద బాధితులకు ఏమన్నా సహాయం చేసినారా అంటే ఎక్కడ చేసిన పరిస్థితి లేదు, ఎవరో ఒకరు దాతలు ఇచ్చిందే ఇచ్చినారు తప్ప ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలేదు అని ఈరోజు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చూసుకునే కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వం మరి ఇంకెన్నాళ్ళు ఉండదో ఏమో కానీ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలను దోచుకునే కార్యక్రమం ఇంకా ఏమవుతుందో ఈ రాష్ట్రం చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఇంకా ఏమవుతుందో అని చెప్పేసి భయం వేస్తున్న పరిస్థితి.